కామారెడ్డి జిల్లాలో రైతు రుణమాఫీ పేరిట జరిగిన భారీ కుంభకోణం బట్టబయలైంది. రామారెడ్డి మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్థానికంగా 2500 మంది అన్నదాతలను నిలువున మోసం చేసింది. రైతులకు తెలియకుండానే వారి పేరిట స్థానిక బ్యాంకులో ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకుంది. ఇప్పటి వరకు అన్నదాతలకు ఆ విషయమే తెలియదు, కానీ తాజాగా రుణమాఫీతో ఫోన్లకు మెసేజ్లు రావడంతో రైతన్నలంతా ఆశ్చర్యపోయారు. బ్యాంకుకు వెళితే అసలు విషయం తెలిసింది. అన్నదాతలకు అడ్డం పెట్టుకుని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడిందని బట్టబయలైంది. ఈ విషయం బయటకు తెలియకుండా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. ఫ్యాక్టరీతో పాటు అధికారులు, బ్యాంకు సిబ్బంది కూడా ఈ స్కామ్లో పాత్రధారులేనని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ రైతులంతా ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పల్లె రాజమల్లయ్య సన్నప్ నర్సయ్య అనే రైతుకు వచ్చింది 23,000. ఇంకోటి దుబ్బ ఆశయ సన్నపు నారాయణ రుణమాఫీ రావడం అనేది జరిగింది. ఫోన్లలో పెట్టిర్రు మా విలేజ్లో చూసుకున్నా సార్, కూడా మాపోయినట్టుగా మెసేజ్ వచ్చింది. అసలు నాకు నేను ఏ బ్యాంకులో కూడా అప్పు లేదు. 23,600 మళ్ళీ మాపి వచ్చింది. అది నామదే కూడా బ్రాంచ్ నిజామాబాద్ ఉందని వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే 1,60,000 లోన్ ఉంటుంది దాదాపు, మరి ఈ విధంగా ఎట్లా వస్తారని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీకు మీరు ఏదైనా ఉంటే. తనకు ఏదో లోన్ లేదు తనకు వచ్చింది. అదేవిధంగా ఇంకోటి పల్లె రాజమల్లయ్య సన్నపు నర్సయ్య అనే రైతుకు వచ్చింది 23,000. ఇంకోటి దుబ్బ ఆశయ సన్నపు నారాయణ రుణమాఫీ రావడం. ఈ కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? విషయం బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చేయబోతుంది? వీళ్ళపైన ఎటువంటి చర్యలైనా ఉండబోతున్నాయా? దాదాపుగా ఇది పెద్ద స్కామ్ అని చెప్పచ్చు. ఇది 2,500 రైతుల జీవితాలతో ఇవాళ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం చెలగాటం అని చెప్పచ్చు. ఫ్యాక్టరీ కింద ఇది షుగర్ కెన్ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో పండించే పంట కాబట్టి రైతుల నుంచి నేరుగా ఇక్కడ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారో, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములలో రైతులకు తెలియకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టారా, లేకపోతే దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో పాటు గాయత్రి ఫ్యాక్టరీకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి గాయత్రి యాజమాన్యం సమక్షంలో ఈ ఫ్రాడ్ జరిగిందని చెప్పొచ్చు. దాదాపుగా 2,500 రైతులకు ఇప్పటికి ఒక్కొక్కరికి 80,000, ఒక్కొక్కరికి 40,000, 25,000 ఇట్లా దాదాపుగా కోట్లాది రూపాయల రుణాలని వల్ల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నామదేవ్ వాడలో తీసుకోవడం జరిగింది. ఇది మొన్న తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ 6 నెలల ఎండ, ఇది సంవత్సరానికి ఒకసారి చెరుకు పంట పండిస్తారు. ఈ 6 నెలల క్రితం తాజాగా రుణాలు తీసుకున్నారని రైతులు అంటున్నారు. 6 నెలల లోపల ఒక్కొక్కరి దగ్గర ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టారా, లేకపోతే బ్యాంక్ అధికారులు సహకరించారన్న విషయం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. నిన్న మొన్నటి నుంచి రైతులకు రుణమాఫీ అవుతుందని మెసేజ్లు రావడంతో రైతులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. మేము రుణాలు అయితే తీసుకోలేము, మాకు ఎట్లా రుణాలు ఇస్తారనే విషయం మీద రైతులంతా అటు సంబంధిత బ్యాంకు దగ్గరికి పోయేసి అడిగే ప్రయత్నం చేస్తే గ్రామీణ బ్యాంకుల అడ్డూరు ఎల్లారెడ్డిలో ఉంటుంది, గ్రామీణ బ్యాంకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ మీ ఖాతాలు లేవు, ఇక్కడ మీకు ఎలాంటి రుణమాఫీ ఇక్కడ అయితే జరగలేదు, మీకు ఏదైతే బ్రాంచ్ నుంచి వచ్చిందో బ్రాంచ్కి వెళ్ళి కలగాలని చెప్పడం. ఈ నేపథ్యంలో వీళ్ళు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నామదేవ్ వాడలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి రైతులు ఒకసారి అడగడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అవును మీ పేరు మీద రుణాలు ఫ్యాక్టరీ తీసుకున్నది, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం తెలుస్తుంది, మీరు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతో మాకు తెలియకుండా ఎలా తీసుకుంటారని బ్యాంక్ అధికారులకు రైతులు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా రైతులకు పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసింది, మీకు చెక్కుల రూపాలు ఇస్తామని చెప్పి ఏమార్చే ప్రయత్నం చేసింది. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనే విషయం మీద ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది దీనిపై సమగ్ర విచారణ జరగాలి. రైతులను మోసం చేసే విధంగా ఇవాళ ఫ్యాక్టరీని, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరించింది కాబట్టి తక్షణమే దీనిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి.
రైతులకు ఏదైతే పంట రుణాల మాఫీ జరిగితే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తో పాటు నగదు అమౌంట్ ఏదైతుందో ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 100,000 నుంచి లోపల రుణాలు మాఫీ అయిన తరుణంలో 80,000 నుంచి కిందికి వచ్చినట్టు దాదాపు 24,000 వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాల అవసరం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే రైతులతో అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి గొడవ జరుగుతుంది. రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా సమగ్ర విషయాన్ని జరిపి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద స్కాము, 5,000 రైతు కుటుంబాలకు సంబంధించిన స్కాము. దాదాపుగా 2,500 మంది రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 400 మందికి రుణాల మాఫీ అయింది, ఇంకా 2,100 మంది రుణాలకు మాఫీ కావడానికి సిద్ధంగా ఉంది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బ్యాంక్ అధికారులతో పాటు ఇతరత్ర అధికారులు కూడా నేరుగా పాలు పంచుకున్నారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుంటే బాగుంటుందని, యాజమాన్యం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ కాడ ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రైతులకు సంబంధించిన అంశం కాబట్టి సమగ్ర విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు చిన్న సన్నకారు రైతులు కాబట్టి గాయత్రి యాజమాన్యానికి ఈపాటికే షుగర్ కేన్ ను పండిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ లో ఏ విధంగా ఉన్నారన్న విషయంగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుంది, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి అయితే ప్రస్తుతమైతే గొడవ జరుగుతుంది. రేపు సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని రైతులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అల్లూరి లాంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గాయత్రి యాజమాన్యం పైన డిమాండ్ అయితే పెరుగుతుంది. చూడాలి రేపటితో సమగ్ర విచారణ జరుగుతారా, రైతుల ఆందోళనను ముమ్మరం చేస్తామని ఇప్పటికి హెచ్చరించిన నేపథ్యంలో ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటు రైతులు అటు ఇటు ఇక్కడ రైతులకు మద్దతు చెప్పే రైతు సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ రైట్ రవీందర్. రుణాలు లేపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తే ఆ డబ్బులను తమ ఖాతాకు మళ్లించి రైతులను మోసం చేసిండ్రు. అదే రైతులకు ఫోన్ మెసేజ్ రావడంతోనే వాళ్ళు అయోమయానికి గురయ్యి ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్తే మరి రుణాలు మాఫీ అయిన విషయాన్ని చెప్పడానికి కూడా నిరాకరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, దీని మీద 2005 నుంచి తీసుకుంటున్నట్ల దీని మీద విచారణ చేపట్టి రైతులకు న్యాయం జరగాలి. ఈ పెద్ద పెద్ద బడ వ్యాపారస్తులు, కంపెనీల వాళ్ళు అమాయక రైతులను మోసం చేసి స్పందించకపోతే మేము రైతుల పక్షాన మేమందరము ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చెరుకు రైతులము నాయకుల అందరి ఆధ్వర్యంలో గాయత్రి ఫ్యాక్టరీ ముట్టడిస్తాం. ప్రభుత్వం కూడా స్పందించకపోతే కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ రావడం అనేది జరిగింది, ఫోన్లలో పెట్టిర్రు. అసలు నాకు నేను ఏ బ్యాంకులో కూడా అప్పు లేను, మరి నాకెందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాఫీ ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాఫీ వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరు ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. నాకు మన రుణమాఫీ కింద 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందని మళ్ళీ సంతోషపడ్డాం. సంతోషపడే మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చినట్టు 23,685 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవాడ బ్రాంచ్ నిజామాబాద్ ఉందని వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే 160,000 లోన్ ఉంటుంది దాదాపుగా, మరి ఏ విధంగా ఎట్లా వస్తారని అడిగితే సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. రైతుల పేరిట